కౌన్సిల్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. 18వ తేదీ నాకు ఒక నోటీస్ ఇవ్వడం, పార్టీ ఫిరాయింపు చట్టం కింద నాకు నోటీస్ ఇవ్వడంతో అందులో 7 రోజులలో మీరు జవాబు చెప్పాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ దానికి నేను ఇవాళ వివరణ ఇస్తూ, నాకు 4 వారాలు నాకు టైం ఇవ్వాలనే చైర్మన్ గారిని కోరడం అయింది. ఎందుకంటే నా మీద కంప్లైంట్ ఇచ్చిన వారు పల్లె రాజేశ్వర్ రెడ్డి గారు, ఆయన చదువుకున్న వ్యక్తి, విప్పు. అదేవిధంగా బోడకుంటి వెంకటేశ్వర్ గారు, ఆయన విప్పు, ఎంపీబీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా, తర్వాత ఎమ్మెల్సీగా, పార్టీ మారిన తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా అయిన తర్వాత, పార్టీ మారిన తర్వాత టీఆర్ఎస్లో రెన్యువల్ అయిన వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఫార్మాట్ ఏముందంటే, మొత్తం కోర్టులో ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా వారు ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి కోర్టులో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా మోయిత్రావు అనే అడ్వకేట్ దగ్గర వాళ్ళు ఒక అడ్వకేట్ని పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేను చైర్మన్ గారి దృష్టికి అదే తీసుకుపోయినా, నాకు ఇంకా 4 వారాలు టైం ఇవ్వండి. నేను గవర్నర్ కోట కింద వచ్చిన, గవర్నర్ అపాయింట్ చేసినప్పుడు ఏ దాంతో అపాయింట్ చేసిండో, ఏ రూల్స్ రెగ్యులేషన్ తోటి అపాయింట్ చేసిండో జీఏడీకి ఒక లెటర్ రాసి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఆ ఫైల్ తెప్పియండి అని చెప్పడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను లీగల్గా, నేను గిట మీకు మీ ఇచ్చిన నోటీస్కి జవాబు ఇవ్వగలనని చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. కానీ చైర్మన్ గారు సానుకూలంగా స్పందించలేదు. ప్రజాస్వామ్యానికి ఖూని చేసే విధంగా ఇవాళ భారతదేశంలో ఎక్కడ గిట గవర్నర్ కోట కింద తీసిన పాపాన పోలేదు. ఇవాళ గవర్నర్ కోట కింద నేను ఒక సోషల్ వర్కర్ కింద నన్ను అపాయింట్ అవ్వడం జరిగింది. నేను ఏ పార్టీకి సంబంధం లేదు, గవర్నర్ కోటనే అంటే ఏ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవాళ ఎంత అబద్ధము, మొన్నటి వరకు రాష్ట్ర కార్యవర్గం లేదు టీఆర్ఎస్ పార్టీకి. కాంప్లైంట్ ఇచ్చిన దాంట్లో నేను పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా అని, అంతకుముందు 2004లో పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ ఉంటే మొన్నటి ఎన్నికల వరకు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారని అబద్ధం చెప్పడం, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుంది. ఒక గిరిజనుడని గిరిజనుల సమస్యల పైన, రిజర్వేషన్ పైన, తాండలు గ్రామ పంచాయతీ పైన, తాండలు గ్రామ పంచాయతీ చేస్తే సరిపోదు, ఆ దానికి రెవెన్యూ విలేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు ఇదే కేటీఆర్ గారు ఏమన్నారంటే, నీవు ఆపోజిషన్ నాయకునివా, లేకుంటే మా పార్టీకి సంబంధించినవా అని సంవత్సరం క్రితమే నన్ను టార్గెట్ చేసుకుంటా, ఇవాళ నన్ను మొన్ననే 15వ తేదీ ఇందులో లెటర్ ఉంది, 15వ తేదీ నన్ను సస్పెండ్ చేసినట్లు పల్లె రాజేశ్వర్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చిర్రు. ఆ లెటరు గిట మీకు ఇస్తాను. 15వ తేదీ నేను సస్పెండ్ అయిన తర్వాత నేను పార్టీకి సభ్యునే కాను.
నీవు రాహుల్ గాంధీని గెలిచినావు, పార్టీలో జాయిన్ అయినావు అనే ఆ దానితోటి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను రాహుల్ గాంధీని కలిసింది వాస్తవమే. మెమోరాండం ఇవ్వడానికి పోయిన గిరిజనులకు రిజర్వేషన్ పెంచండి, మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో జనాభా ప్రాతిపదికపై పొందపరచండి అని రాహుల్ గాంధీని కలిసిన తప్ప నేను కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ సభ్యుని గాను. గవర్నర్ కోట కింద నేను ఉన్న తర్వాత ఏదైతే ఉందో కుల వివక్ష ఇక్కడ భారతదేశంలో గవర్నర్ కోట కింద ఏ ఒక్కరిని డిస్క్వాలిఫై చేయలేదు. 23 జూన్ 2016లో ఇదే గవర్నర్ కోట కింద ఫారూక్ హుషన్ గారు పార్టీ మారుస్తే అతని పైన ఇంతవరకు యాక్షన్ లేదు. మొన్న రినీవల్ అయింది ఆయన. నేను చైర్మన్ గారికి ఒకటే అడిగినా, మీరు ఉద్యమకారులు, ఉద్యమం నుంచి వచ్చిర్రు, కనీసం ఉరి వేసే ముందు మీ కోరిక ఏమని అడుగుతారు, మీరు ఇచ్చిన నోటీస్కి నేను జవాబు ఇవ్వాలంటే నా అడ్వకేట్లు లేరు. అది గవర్నర్ కోట, గవర్నర్ జీఏడీలో మేము ఆర్టీ యాక్ట్ కింద పెట్టినాము. నాకు ఏ విధంగా అపాయింట్ చేసిరో అది వచ్చే వరకు నాకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ చైర్మన్ సానుకూలంగా స్పందించకపోవడంతో తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. నేను కౌన్సిల్లో ఉన్నా, బయట ఉన్నా, గిరిజనుల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన గొంతు విప్పి తప్పకుండా మాట్లాడతాం. కానీ అనేక విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఏదో ఒక కేసులో ఇరికియాలి, జైలుకు పంపించాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. ఆర్థికంగా దెబ్బతీయాలి ఇతనికి అనే ఈ ప్రభుత్వం ఉంది. రేపు సుపారీ ఇచ్చి నన్ను ఏది జరిగినా, నా కుటుంబం పైన ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ పదవులు ఉంటాయి పోతాయి, కానీ ప్రజాస్వామ్యంలో మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది అక్షరాలలో, బ్లాక్ అక్షరాలలో రాసి ఉంటుంది. మీరు గొర్రెలు బర్రెలను కొన్నట్లు, బజార్లో కొన్నట్లు మీ పార్టీలో చేరితే వారికి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. మేము పార్టీలో చేరలేదు. మీరు తెలంగాణ గురించి అనేక పార్టీలను కలిసిరు. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కాడ నుంచి రాహుల్ గాంధీ వారే గెలిచిర్రు, వారి కండువాలు వేసుకుర్రు. అప్పుడు మీకు యాంటీ డిఫెక్షన్ బిల్లు ఇది రాదా? ఒక గిరిజనుడు గిరిజనుల గురించి మాట్లాడుతుండు, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుండు, ఇతని గొంతు ఇక్కడ ఇనపడకుండా ఉండాలనే ఉద్దేశంతో నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను తప్పకుండా, నాకు నమ్మకం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన నాకు నమ్మకం ఉంది, నాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని నేను లీగల్గా కోర్టుకు వెళ్ళి మరియు కౌన్సిల్లో వచ్చి నా వాదన తప్పకుండా వినిపిస్తానని పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒక్కసారి ఆలోచన చేసి మీరు ప్రచరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇస్తారన్న సుపారీలు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారు? నన్ను ఖతం చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుర్రు. ఏం జరిగినా ఇది ప్రభుత్వం బాధ్యతనే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మాట్లాడేటోళ్ళకి ఎవరు ఉండవద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందుగురించి ఎవరు ఎవరికి ఇచ్చినా నాకు యాక్సిడెంట్ రూపంలో కానివ్వండి, ఇంకో రూపంలో కానివ్వండి,
ఈ విధంగా నా పైన కుట్రలు జరుగుతున్నాయి, అది మీ దృష్టి తీసుకువస్తున్నా. పాపం చైర్మన్ గారు ఏమంటారంటే, నేను ఉరి వేసే ముందు రేపు ఉరి వేస్తారు, రాత్రికి ఉరి పడ్డే ఎవరైతే ఖైదీ ఉంటారో లాస్ట్లో నీ కోరిక ఏమని అడుగుతారు. నీవు ఉద్యమ నాయకునివి, నీ మీద ప్రెజర్ ఉంది అని నాకు తెలుసు, కానీ మనం ఇద్దరం ఉద్యమంలో వచ్చిన వాళ్ళం, కనీసం నాకు 4 వారాలు టైం ఇవ్వండి. ఎందుకు ఇవ్వండి అంటే, నా మీద కంప్లైంట్ పెట్టడానికి వచ్చినప్పుడు ఒక అడ్వకేట్ని మీరు అలౌ చేసిర్రు. నేను టైం అడగడానికి మీ దగ్గర ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు రాసిన 19 పేజీల ఏదైతే ఉందో లీగల్గా ఇస్తేనే కరెక్ట్ ఉంటుంది. నా గవర్నర్ కోటా కింద ఏ విధంగా గవర్నర్ అపాయింట్ చేసిండో, లేకుంటే మీరన్న జీఏడీకించి ఫైల్ ఇప్పి తీసుకోరండి, ఆ ఫైల్ ఇచ్చిన తర్వాత దానికి జవాబు ఇస్తా అని అంటే, చైర్మన్ గారు సానుకూలంగా లేరు. పాపం ఆయన మీద ఉన్న ఒత్తిడి ఉండవచ్చు గాక, కానీ ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి, ఎస్టీ కమిషన్స్ ఉంది. తప్పకుండా ఇది రాష్ట్రపతి వరకు, గవర్నర్ దగ్గర గిట్ట తప్పకుండా తీసుకుపోతాను. నాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను.